ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనము ఈ వీడియోలో నేలపైన కూర్చొని భోజనం చేయడం చూద్దామండి దానివల్ల మనకేంటి లాభం అనేది నేలపైన కూర్చొని భోజనం చేయడం వల్ల పద్మాసనం భగ్యము వస్తుంది దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి కారమైన ఆహారం ముందు స్వీట్లు తర్వాత తినడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట అయితే భోజనం మొదట్లో స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనీయదు అందుకని ముందు కారమైన ఆహారాన్ని ఫస్ట్ తీసుకుని తర్వాత స్వీట్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు పెద్దవాళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు కొంతమంది పండగలప్పుడు కానీ పెద్దవాళ్ళు పాయసం పాయసమై తీసుకొని తింటూ ఉంటారు కదా అందుకే నేమ చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మళ్ళీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి బాయ్